ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా హిందువులు నివసిస్తున్నారు. కానీ 2050 నాటికి ముస్లింలు ఈ సంఖ్యను గణనీయంగా దాటనున్నారు. కారణం, ముస్లిం కమ్యూనిటీలో 30 ఏళ్ల వయసున్న జనాభా సంఖ్య వేగంగా వృద్ధి చెందుతున్నట్లు అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. అంతేకాకుండా 2050 నాటికి అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని పేర్కొంది. క్రైస్తవం తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మతంగా ఉన్న ఇస్లాం మతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపింది. ఈ శతాబ్దం చివరి నాటికి క్రైస్తవ మతం కంటే ఇస్లాం మతం ముందుంటుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ ఒక నివేదికను వెల్లడించింది. 2010 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.6 బిలియన్ ముస్లిం జనాభా ఉందని, ఇది ప్రపంచ జనాభాలో 23% అని వివరించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశం ఇండోనేషియా. వచ్చే దశాబ్దాల్లో ప్రపంచ జనాభా వృద్ధి రేటు 35% ఉంటే వీరిలో ముస్లింల వృద్ధి రేటు 73% ఉంటుందని తెలిపింది. అంటే వీరి సంఖ్య 2050 నాటికి 2.8 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేసింది. అనగా 280 కోట్లకు చేరుకుంటుందన్నమాట. ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాల కంటే ముస్లింల జనాభా వేగంగా వృద్ధి చెందుతుందని ఈ నివేదిక తెలియజేసింది. రాజకీయంగా ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపింది. అయితే అమెరికా లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ముస్లిం జనాభా నామమాత్రంగానే ఉంటుందని స్పష్టం చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోనే ముస్లిం జనాభా అధికంగా కేంద్రీకృతమైందని, వీటిలో ఇండోనేషియా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, టర్కీ దేశాలు ఉన్నాయని ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. అయితే 2050 నాటికి ఇండియాలో ముస్లిం జనాభా 30 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అలాగే యూరప్లో కూడా వీరి పెరుగుదల ఉంటుందని, 2050 నాటికి అక్కడ 10% చేరుకుంటుందని పేర్కొంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం తెలుగు గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్ గంటను క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.